కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో మండల సిపిఎంఎల్ లిబరేషన్ నాయకులు గ్రామస్తులు ఆరు గ్రామాల నుండి బాలాజీ చౌక్ సెంటర్ నుండి వినోద్ మిశ్రా కాలనీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ నుండి కొసిరెడ్డి గణేశ్వరరావుకి బహిష్కరించడానికి వ్యతిరేకిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా రాష్ట్ర కమిటీ సభ్యులుగా అనేక ఉద్యమాల్లో జైలుకు వెళ్లి ప్రజల మనిషిగా లిబరేషన్ పార్టీని బలోపేతం చేసిన కొసిరెడ్డి గణేష్ రావుని పార్టీ నుండి కొంతమంది వ్యక్తులు కక్షపూరిత ప్రెస్ మీట్ పెట్టి పార్టీ నుండి తొలగించినట్లు పేర్కొనడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని లిబరేషన్ పార్టీ నాయకులు మండిపడ్డారు. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా సస్పెండ్ చేయడం సరైన నిర్ణయం కాదని కేంద్ర కమిటీ ఈ విషయాన్ని పరిశీలించి సస్పెండ్ ఎత్తివేయాలని లేని పక్షంలో తామాంతరం నిర్ణయం తీసుకుని లిబరేషన్ పార్టీకి రాజీనామాలు చేయవలసిన పరిస్థితి వస్తుందని సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకులు డాక్టర్ చిన్నిబెల్లి సత్యనారాయణ, గంటేటి నాగమణి, గుమ్మడి పాదాలమ్మ, కందుల ప్రసాద్, నాగులపల్లి అర్జునుడు, రాజారావు, వల్లి కొండయ్య, గుర్రం వీరబాబు, వడ్డాది గంగాబావాని, పిల్ల కాంతం, సి రాయవరం సతిబాబు, రమణయ్యపేట దిగజారిపోవడానికి లిబరేషన్ సభ్యులు అదేవిధంగా ప్రజలు కూడా అనేక విధాలుగా అనేక కష్టాలు అనుభవించడానికి లిబరేషన్లో ఉన్న ఒక దుష్టశక్తే కారణం. ఆ దుష్టశక్తి ఎవరన్నది? లిబరేషన్ నాయకులకు, లిబరేషన్ శ్రేణులకు, లిబరేషన్లో ఉన్న ప్రజలందరికీ కూడా, లిబరేషన్ నుండి లబ్ధి పొందిన ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ దుష్టశక్తి ఈ రోజున మైనింగ్ మాఫియాతో వసూలు చేస్తూ ఉన్నాడు. ఆ దుష్టశక్తి నాయకులు అవమానించారు. దానికి రీజన్గా మేము జిల్లా కమిటీకి లెటర్లు పెట్టడం జరిగింది. దానికి నాయకులు ఎవరు కూడా మాకు సమాధానం ఇవ్వలేదు. అది మధ్యకాలంలో ఏలేశ్వరం పట్టణంలో కొన్ని వందల మందితో, కొన్ని వేల మందితో కొసిరెడ్డి గణేష్ గారిని వెత్తి ఈ పార్టీని, లిబరేషన్ పార్టీని ఎంతోమంది ఇళ్ల స్థలాల విషయంలో కానివ్వండి, ప్రజలకు ఉపయోగపడే ప్రతి విషయంలోనూ ఆయన ప్రజల వెనకాల ఉండి పార్టీని ఎంతగానో ముందు నడిపిస్తున్నారో. అయితే ఈ మధ్యకాలంలో ఈ జిల్లా కమిటీ జిల్లా సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో, ఆయన పరిందడ గ్రామం నుంచి, కొండలింగంపతి గ్రామం నుంచి ఎంఆర్ ఆఫీస్కి కొంతమందిని తీసుకొచ్చి ఆయన కొన్ని ఇళ్ల స్థల కార్యక్రమం మీద ఆయన ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ లోకల్లో జిల్లా కమిటీ సభ్యులు ఉన్నాం, లిబరేషన్ ప్రజల బాగుబోగులు చూసుకుంటూ ప్రజల్ని ఏ దారిలో పెట్టాలనేది, ప్రజలు ఏ సమస్యల్లో ఉన్నారనేది, ప్రజల్ని సమస్యల నుంచి ఎలాగే బయటకు తీసుకురావాలన్నది కూడా మా నాయకులు కొసిరెడ్డి గణేష్ గారు మరి ఎంతగానో శ్రమించి మాకు ఏలేశ్వరంలో ఎన్నో 9 సంవత్సరాలు మేము పోరాటం చేయడం జరిగింది. 9 సంవత్సరాల్లో కూడా మరి లక్ష్మీపురాన్ని కొంత భూము మరి నాయకుల చేతుల్లో ఉంది. అది పంచకంట ఏలేశ్వరాన్ని ఇళ్ల స్థలాలు పంచుతున్నారని కొంతమంది మరి రాష్ట్ర కమిటీ నాయకులు, జిల్లా కమిటీ నాయకులు కూడా ఆప్ చేయడం జరిగింది. అయితే ప్రజల కోసం నేను పనిచేస్తున్నాను కాబట్టి ప్రజలు నేను ఎప్పటికీ కూడా పాటు చేయను. 9 సంవత్సరాలుగా నా వెనకాల ఉంటున్నారు, ప్రజల కోసమే నేను పనిచేస్తాను. మీరు ఎంతమంది ఎన్నైనా సరే కానీ పంపకాలు జరగడం మాందనేసి రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీని ఎదిరించి ఆయన ఈ 50 మంది కుటుంబాలకు కూడా తలదాచుకోవడానికి నీడ రెప్పెట్టించవలసిన కారణం జరిగింది. మరి దాన్ని పుచ్చుకొని ఈరోజు ఆయన ఎన్నో రంగాల్లో శ్రమించి పేదోళ్ళ కోసమే కష్టపడ్డారు.